దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రిలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. సజీవుడైన దేవుని స్వరం అనే ఈ యొక్క కార్యక్రమమునకు మీ అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేటి దినమున క్రీస్తునందు మరలా మన అందరం కూడా ఈ టెలివిజన్ ద్వారా వాక్యం వినడానికి, అలాగే వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చూపిన మహాకృపా కనికరాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమును వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి దేవా, నాయన నీ యందు విశ్వాసం ఇచ్చిన వారిని, నిన్ను ఎరిగిన వారిని మరొకసారి మీరు దర్శించినట్లును, విశ్వాసమును సరిచేసుకోవడానికి, అలాగే ప్రభా నీ తట్టు తిరిగి నీ వలన మేలును అందడానికి ఈ విధముగా నాయన నీ దాసుడిని నన్ను మీరు ఏర్పాటు చేసి ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి నీకు స్తోత్ర తండ్రి. ఇదిగో నాయన వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న నీ బిడ్డలను మీరు దర్శించండి. ఇదిగో నాయన నీ దాసుడని నన్ను మీ సిలువు చాటుని దాయండి. నన్ను నీ నోటికి బోరగా వాడుకొనండి. నా ప్రభా మీరు ఏమి మాట్లాడనై ఉన్నారో ఆ మాటలు మీరు మాట్లాడండి. ఆయా స్థలాల్లో ఉండి నీ కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి వారు అందరినీ మీరు ఆదరించండి. నీ వాక్ బయలుదేరజేసి బిడలను ఆదరించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, నన్ను నీ సిలువు చాటుని దాయమని, నీ మాటలు నీ దాసునికి అందించి నీ ప్రజలతో మాట్లాడమని సకల మహిమకి చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియరా, ధ్యానం కొరకు వాక్యాన్ని చదువుకుందాం. దైవజనుడు పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10:38 ధ్యానం కొరకు చదువుకుందాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చూడండి, దైవజనుడైన పౌలు హెబ్రీలు అనేటువంటి సంఘానికి పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి రాస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు. అలాగే 11 ఒక చక్కని మాట ఉన్నది, అది కూడా చదువుకున్న తర్వాత వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా. గమనించండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని, దేవుని యొద్దకు వచ్చేటటువంటి వారు ఆయన ఉన్నాడని, ఆయన్ని వెతికే వారికి ఫలాన్ని తప్పకుండా దయచేస్తాడని నమ్మాలని ఈ వాక్యంలో ఉంది. అంటే విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనగా హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను మొదట చదివినటువంటి వాక్యంలో ఏమన్నదంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అలాగే దేవుని యొద్దకు వచ్చిన వాడు విశ్వాసం లేకుండా ఉంటే ఆయనకి ఇష్టుడై ఉండటం అసాధ్యమని, దేవుని యొద్దకు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని వెతికే వారికి ఆయన ఫలం దయచేసేవాడుగా ఉన్నాడని నమ్మాలని ఆయన సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ అసలు నీతిమంతుడు ఎవరు అని అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు అని అంటున్నాడు. ఎవరు ఈ నీతిమంతుడు అని అంటే, ఈ మాట కూడా చదివిన తర్వాత
మనము చక్కగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్పిన తర్వాత మనము కొంచెం ముందుకి వెళదాం. 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగియుందుము అని అంటున్నాడు. అలాగే ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే 9వ వచనాన్ని కూడా, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని ఇక్కడ కూడా తెలియపరచబడతా ఉంది. అనగా ఎవరు నీతిమంతులు అని అంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఉచితముగా యేసుక్రీస్తు వలన నీతిమంతులుగా తీర్చబడి, దేవుని వలన నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగినటువంటి స్థితిలో ఉంటారు ఈ నీతిమంతులు. అలాగే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు. ఈ నీతిమంతులు దేవుని ఎదుట ఎలా జీవించాలని కోరుకుంటున్నారంటే, విశ్వాసంతో జీవించాలంటండి. నీతిమంతులు నా ఎదుట నీతిమంతులైన వారు. ఎవరు ఆయన ఎదుట నీతిమంతుడు అంటే, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నవారు ఈ నీతిమంతులను గురించి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మారు మనస్సు లేని, మారు మనస్సు అక్కరలేని, మారు మనస్సు పొందడానికి ఇష్టపడని, పాపము నుంచి బయటికి రావడానికి ఇష్టపడినటువంటి, ఇష్టము లేనటువంటి, పాపములోనే ఉంటూ తమ నీతిని బయలుపరచుకునేటటువంటి నీతిమంతుల కోసం కాదు. ఏ నీతిమంతుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే నేను పాపిని అని గుర్తుపట్టి ప్రభు యొక్క రక్తములో ఆయన యొక్క నామమునందు దేవుని యొక్క ఆత్మయందు శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడిన అనుభవంలోనికి వచ్చి అతడు నీతిమంతుడు అవుతున్నాడో ఆ నీతిమంతుని గురించి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నీతిమంతుడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అట్టివాడు వెనక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని అంటున్నాడు. అదే సమయంలో ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఉండి విశ్వాసం లేకపోతే దేవునికి అటువారు ఇష్టులుగా ఉండలేరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఎవరు నీతిమంతులు అని అంటే, యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం వచ్చినటువంటి వారు అందరూ కూడా నీతిమంతులుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి మాట ఏమనగా, ఆయన ఎదుట నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవించాలని నేను కోరుకుంటున్నాడంటే, విశ్వాసము ద్వారా, విశ్వాసము మూలముగా, విశ్వాసం వలన జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. విశ్వాసంతో జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు నేను విశ్వాసం అంటే ఏమిటో ఒక చక్కని మాట చెప్పేసేసి, ఎవరెవరు విశ్వాస మూలంగా జీవించారో, అసలు ఆ విశ్వాస మూలంగా ఎలా జీవించాలో నేను ముందుకి ప్రభు యొక్క సహాయంతో మీకు వివరించాలని, తెలియచేయాలని నేను ఆతురపడుతున్నాను. దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే, అసలు విశ్వాసం అంటే ఏంటో ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, రెండవది అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువే విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. దయచేసి పౌలు తన పత్రికల్లో రాస్తూ ఏమంటాడంటే, దృశ్యమైనవి అదృశ్యమైనవి అని అంటాడు. దృశ్యమైనవి అవి నశించిపోతాయి, అదృశ్యమైనవి నశించవు, దృశ్యమైనవి నిత్యము ఉండవు,
అదృశ్యమైనవి నిత్య అనిత్యములు ఉంటాయి అని దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని వలన ఆయన మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ వాక్యాన్ని మనం చూసుకుంటున్నట్లయితే, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా జీవించినప్పుడు అతని యందు ఉన్నటువంటి నా ఆత్మ, ఆత్మరూపి అయిన దేవుడు సంతోషిస్తాడంట. ఒకవేళ అతను కానీ పొరపాటున వెనుకకు కానీ తీసినట్లయితే ఖచ్చితంగా అతని యందు దేవునికి సంతోషం ఉంటుందంటండి. మరి దేవుడు మనల్ని మన యందు సంతోషించాలంటే, అంటే నీతిగా తీర్చబడిన విశ్వాసులమైనటువంటి మన యందు ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలంట, దేవుని ఎదుట విశ్వాసంతో జీవించాలంటండి. విశ్వాసంతో జీవించాలన్నమాట. అయితే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. విశ్వాసంతో ఎలా జీవించగలుగుతాం? ఒకసారి యేసు ప్రభు తన యొక్క బోధనలో కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పారంటే, అనేకమైన విషయాలు చెప్పారు, కానీ ఒక మాట మీతో చెప్తాను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. గడ్డి పువ్వులను చూడండి, మరి సొలొమోను మహారాజు సహితము వాటిలో ఒకదాని వలె కూడా అలంకరింపబడలేదు. అల్ప విశ్వాసులారా, మీరు అంతకన్నా శ్రేష్ఠులు కదా. మీ పరలోకపు తండ్రి వాటినే అంతలా పోషించి అలంకరించినప్పుడు మిమ్మల్ని ఎంతగా పోషిస్తాడు, ఎంతగా అలంకరింప చేస్తాడు అని ప్రభు చెప్పారు. అంటే ఇప్పుడు ప్రభు చెప్పారు, బాగానే ఉంది. వెంటనే ఇప్పుడు ఒకవేళ నేను మీతో చెప్పాను అనుకోండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అవి చక్కగా పోషించబడుతున్నాయి, మరి మనకెందుకు భయం అని అన్నాం అనుకోండి. అలాగే గడ్డి పువ్వులను చూడండి, అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి సౌందర్యమైనటువంటి రీతిలో దేవుడు ఆ పువ్వులను అలంకరించాడు అని నేను మీతో చెప్పాను అనుకోండి. మీరేమంటారంటే, అయ్యా అది సహజంగానే వస్తుంది కాబట్టి దానికి ఇబ్బంది లేదు. అలాగే పక్షులనేంటి, అవి మరి ఆకాశంలో ఎగురుతుంటాయి, ఎక్కడో చెట్ల మీద ఉన్నటువంటి ఫలాలు తింటుంటాయి, లేదా పొలాల్లో ఉన్నటువంటి ఫలాలు తింటుంటాయి, ఎక్కడో చోట వాటికి దొరుకుతుంటాయి, మరి నేను అలా ఎగరలేను కదా, మరి నేను అలాగా ఏమి చేయలేను, నేను పువ్వుని కాను కదా, నాకు వస్త్రాలు కావాలి కదా, నాకు ఆహారం కావాలి కదా, నా భవిష్యత్తు కావాలి కదా, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా భవిష్యత్తు, నా గృహం, నా పొలం, నా ఆరోగ్యం అని నీవు నన్ను ప్రశ్న వేయవచ్చు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీకు విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం నీకు ఏం చేస్తుందంటే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచావు కదా, నిరీక్షణ ఉండేటట్లుగా చేస్తుంది. ఈ విశ్వాసం దేవుని యొద్ద ఏముందో నీకు తెలియజేస్తుంది. ఒక చక్కని ఉదాహరణ నేను మీతో చెప్తాను. ఒకరోజు ఒక శతాధిపతి అనేటటువంటి ఒక చక్కని అధికారి ఉన్నాడు. ఆ అధికారికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే, కొందరు మనుషుల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించారు. ఈ మనుషులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్తున్నారు, అయ్యా అతడు మనకి మన సమాజానికి చాలా మంచి చేసినవాడు, ప్రజలందరికీ ఉపకారం చేసినవాడు, అతడు నీ వలన ఈ కార్యాన్ని పొందుటకు అర్హుడు, యోగ్యుడు, కాబట్టి మీరు వచ్చి అతని యొక్క దాసుడిని మీరు బాగు చేయాలి, ఎందుకంటే అతని దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు, నీవు వచ్చి ఆయన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు అని యేసు ప్రభువుని అడుగుతాను. సరే అయితే పదండి నేను వస్తాను, శతాధిపతి యొక్క దాసు నేను బాగు చేస్తానని చెప్పారు. అప్పుడు వీళ్ళు వెళుతున్నారు. వెళుతూ ఉండగా ఆ శతాధిపతి మరలా కబురు పెట్టి అంటున్నాడు, అయ్యా నా ఇంటికి నీవు రావడం ఏంటి, నీవు నా ఇంటికి వచ్చేదానికి నాకు యోగ్యత లేదయ్యా, అలాగని నీ దగ్గరికి రావడానికి నాకు అర్హత యోగ్యత ఉన్నదని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నావేమో. లేదు 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 అయ్యా, మీ సంగతి నాకు తెలుసు, ఎందుకంటే నేను అధికారానికి లోబడ్డాను, నేను అధికారానికి లోబడిన వాడను, నేను ఒకడిని వెళ్ళమంటే వెళ్ళిపోతాడు, ఒకడిని రమ్మంటే వచ్చేస్తాడు,
నీవు సర్వాధికారం గల దేవుడవు, నీ మాటలో శక్తి ఉంది, నీ నామములో శక్తి ఉంది, నువ్వు చెప్తే జరుగుతుంది, కాబట్టి నువ్వు నా యొద్దకు రావద్దయ్యా, మాట మాత్రం సెలవియ్యా అని ఆ శతాధిపతి యేసును బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు యేసయ్యమన్నది, ఆహా, ఇశ్రాయేలులో కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదు అని అన్నాడు. అంటే విశ్వాసం ద్వారా, విశ్వాసమును కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శతాధిపతి యేసు యొక్క శక్తిని చూడగలిగాడు. యేసు మాటలోని ఆ జీవాన్ని, ఆ యేసు మాటలోని స్వస్థతను, యేసు మాటలోని ఆరోగ్యాన్ని, యేసు మాటలోని విడుదలను, యేసు మాటలోని సామర్థ్యాన్ని నేను చూడగలిగాడు. అందుకనే అంటున్నాడు ఏమనో తెలుసా, నీవు మాట మాత్రం సెలవిమ్మని. పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు విశ్వాసము ఉంచాలి, విశ్వాసం ద్వారా జీవించాలి. విశ్వాసం ద్వారా నీతిమంతుడువైన నీవు విశ్వాసం ఉంచవలసిన అవసరం ఉంది. విశ్వాసం ద్వారానే జీవించాలి. ఏమి తిందును, ఏమి త్రాగుదును, ఏమైపోతాను అని నీవు అనుకున్న అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో విశ్వాసము లేనటువంటి, దేవుని దగ్గరకు రానటువంటి మనుషులని దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, అన్యజనులకి దేవుడు తెలియదు, వారికి నిబంధన లేదు, వారికి ఆజ్ఞ లేదు, వారికి కట్టడ లేదు, వారికి శాసనం లేదు, వారికి ఏ విధమైనటువంటి దైవిక సహాయం లేదు, వారికి దేవుడు లేడు. అందుకనే వారు తెల్లారి లేచింది మొదలుకుని రాత్రి పడుకునే వరకు, నిద్రపోయే వరకు కూడా వారు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా బ్రతకాలి, ఏమి ఎలా ఎలా ఎలా, నా బ్రతికేలా, నా భవిష్యత్తు ఎలా, రేపేమైపోతుందో, ఈరోజు నేను కొంచెం సంపాదించుకోకపోతే, ఈరోజు నేను కష్టపడకపోతే, రేపు నా కాలు పడిపోద్దేమో, నా కాలు చేయి వంగిపోతే ఎవరు చూస్తారు, లేకపోతే రేపు పొద్దున్న నాకేదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్ ఖర్చు చేయలేగా. అంటే వాళ్ళ విశ్వాసం ఎలాగుందంటే, నా వయసు అయిపోతుంది, లేకపోతే నాకు ఆరోగ్యం పాడైపోతుంది, లేకపోతే రేపు పొద్దుట నాకు ఆహారం ఎలాగొస్తుంది, అందుకని నేను కష్టపడాలి, నేను ప్రయాసపడాలి. అంటే మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు అని. నేను అంటున్నాను పిల్లరా, ఈ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కష్టపడకుండా పని చేయకుండా ఆహారం తినకూడదంటండి. కానీ ఇక్కడేమంటున్నామంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, క్రియలు కాదు కృప, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టం వల్ల ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలోనూ కొనసాగిపోతే, నీకేమి కావాలియునో అవన్నీ ఎరిగి ఉన్న దేవుడు, నీ అక్కరలను ఎరిగి ఉన్న దేవుడు నిశ్చయముగా నీకు కావలసిందని నీకు అనుగ్రహిస్తాడు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ స్థితి నీకు ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఆయన యందు నీ విశ్వాసం ఉంచినప్పుడు. ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. రాజుల గ్రంథంలో, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది, అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతడు అంటే ఇతను ఎవరంటే, హిజ్కియా మహారాజు. హిజ్కియా మహారాజు గారు దేవుని యందు విశ్వాసముంచాడు. మీరు కానీ దేవుని యొక్క వాక్యము అనుభవం ఉన్నవారైతే నా మాటలు మీకు బాగా అర్థమవుతాయి. లేకపోతే కనుక ఈ యొక్క 18వ అధ్యాయాన్ని మీరు బాగా చదువుకోండి. ఆ తర్వాత ఆ చరిత్ర మీరు, ఆ హిజ్కియా జీవిత కాలమంతా కూడా ఈ జీవిత చరిత్ర మీరు చదివితే, హిజ్కియాను గురించి 3 గ్రంథాల్లో రాశారు. మొదటిగా రాజుల 2వ గ్రంథం, అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథం, ఏషియా గ్రంథంలో 3 గ్రంథాలలో హిజ్కియా రాజుని ప్రస్తావించారు. 3 గ్రంథాల్లోనూ ఆయన చేసిన కార్యాలని, ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలను ప్రస్తావించారు. కాబట్టి ఈరోజును పరిశుద్ధాత్మ దేవుడు అన్నిసార్లు మాటి మాటికి రెట్టింపు చేశాడని అంటే, దాని అర్థం
మనము అందులో నుండి ఏదో నేర్చుకోవాలని. ఇజ్కియ మహారాజు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. దేవుని చిత్తమైతే కొన్ని ఎపిసోడ్స్ నేను విశ్వాసం మీదే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేటి దినమున విశ్వాసులమని చెప్పుకుని, విశ్వాసం ఉంచామని చెప్పుకుని, విశ్వాసంతో ఉన్నామని చెప్పుకుని, విశ్వాసం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి స్థితిలో నేటి క్రైస్తవ్యం కొనసాగిపోతుంది. నీకు విశ్వాసం గురించి నేర్పించాలి, నీ విశ్వాసాన్ని నేర్చుకోవాలి. అంటే చాలామంది మేము విశ్వాసంతో ఈ పరిచర్య చేస్తున్నాం, విశ్వాసంతో ఈ పరిచర్య నడుస్తుందని చెప్తున్నారు, ఈ పరిచర్యకి సహాయాన్ని పంపించండి అంటున్నారు. విశ్వాసంతోనే అంతా కూడా దేవుని మీద ఆధారం అంటున్నారు. ఆత్మలు మాది ఆత్మల సంపాదనే కానీ వ్యాపారం కాదంటున్నారు. మీరు పంపించకపోతే మా పరిచర్య ఆగిపోతుంది అంటున్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్తుంది. అంటే నీ భారాన్ని దించుతానని ప్రభు చెప్తున్నారు. నేటి దినంలో పరిచర్యలు ఎలాగున్నాయి? మీరు సహకరించకపోతే ఈ భారభరితమైన పరిచర్య ఎలా నడుస్తుంది? ఈ భారభరితమైన పరిచర్య ఆగకుండా సాగాలి అంటే, ఈ టీవీ కార్యక్రమం సాగాలి అని అంటే, మీరు తప్పకుండా మాకు మీరు స్పాన్సర్ చేయాలని చెప్తున్నారు. మీరు విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆకాశ పక్షులను పోషించున్నానని చెప్తున్నటువంటి నేను ఈ టీవీ పరిచర్యకి నా దేవుడు సహాయం పంపుతాడని నేను గుర్తించలేనా? యేసయ్యనంది విశ్వాసం ఉంచమని మీతో చెప్పి నేను నాకు మీరు సహాయం చేయండి అని చెప్తే అదెలా, అది విశ్వాసం ఎలా అవుతుంది? అసలు మరి అలాగైతే మీరు నన్ను ప్రశ్న వేయొచ్చు, అయ్యగారు మరి మీకైతే డబ్బులు అక్కర్లేదా అని. మీకు ఒక మాట చెప్తానండి, మాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన పేరు చెప్పను. ఆయన విశ్వాసగా ఉన్నప్పుడు ఇంకొక పాస్టర్ గారితో కలిసి సేవ చేస్తూ ఉండేవారు. ఆయన కలిసి ఒక ఊరు కృతజ్ఞత కూడిక ఒకసువార్త కూటం పెట్టుకుంటే, ఆ ఇంటి వారు ప్రార్థన కూటం పెట్టుకుంటే, ఆ కూటానికి దైవజనులు అలాగే విశ్వాసి కలిసి ఎల్ఎంఎల్ అనేటువంటి, ఆ రోజులో ఎల్ఎంఎల్ వెస్పా అనే మోటార్ సైకిల్ చాలా ఎక్కువైనటువంటి విలువైనటువంటి వాహనం అనమాట. ఆ వాహనం మీద వారు ఇంచుమించు ఒక 25-20 కిలోమీటర్ల అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ వాక్యాన్ని అందించారు. అక్కడ వాక్యాన్ని అందించిన తర్వాత ఆ కూడిక చాలా బాగా, ఆ దైవజండి దేవుడు బాగా వాడుకున్నాడు. కూటం అయిపోయింది. అయిపోయిన తర్వాత పిల్లరా, మరి ఆ ఇంటి వారు చాలా సంతోషపడి చక్కని నాటుకోడి మాంసంతో చక్కని ఆహార పదార్థాలు తయారు చేసి వారికి చక్కని భోజన విందు, ప్రేమ విందుని సిద్ధపరిచి వారికి భోజనాన్ని పెడితే ఆ దైవజండి అన్నాడంట, నేను ఈ శరీరాహారాన్ని తింటానా, నేను అంత ఆత్మీయ ఆహారాన్ని తింటాను అన్నాడంట. అప్పుడు కూడా వెళ్ళినటువంటి ఆ సహోదరుడు మరి కొందరు, అయ్యా మీరు తినకపోతే మరి మేమన్నా తింటామని అంటే, చిచ్చి మీరు శరీరాహారం తింటారా, మీరు శరీర సంబంధులుగా ఉన్నారని అనగానే వాళ్ళు చాలా హట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక సరే వాళ్ళు కూడా తినటం మానేశారటండి. ఇప్పుడు సరే భోజనం చేయకపోతే చేయపోయారే గారు, మరి ప్రార్థన చేయండి కానుకపిస్తామని అంటే, నాకే కానుకిస్తారా, మీరు నన్ను కానుకిచ్చి కొనాలనుకుంటున్నారా అని అన్నాడంటండి. అప్పుడు ఇక ఇక ఈ అయ్యగారిని మనం ఏం చేయలేమని వాళ్ళు ఇంకా కానుకడేయకుండా సరే ప్రార్థన చేయించుకుని ఆ అయ్యగారిని పంపించేశారు. అయ్యగారిని పంపిస్తే అయ్యగారు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ ఎల్ఎంఎల్ వెస్పా వీళ్ళ ఆహారం తినకుండా ఒకవేళ ఒక పూట రెండు పూటలు ఉండొచ్చేమో, కానీ వెస్పాకి మరి పెట్రోల్ లేకపోతే ఆగిపోద్ది కదండి. కొంత దూరం వెళ్ళి తిరిగి పెట్రోల్ అయిపోయి వెస్పా ఆగిపోయిందంటండి. ఆ మోటార్ సైకిల్ ఆగిపోతే పిల్లరా, పాస్టర్ గారు అన్నారంట, పెట్రోల్ కొట్టించండి అని అన్నారంట. అయ్యా మహిమలో పెట్రోల్ వస్తుంది, మనం వెళ్దాం నడవండి, మా దగ్గర డబ్బులు లేవని. ఆ బైక్ నడిపించుకుని ఆ రాత్రంతా 20 కిలోమీటర్లు నడుచుకుంటా మరి ఎప్పుడుకు వచ్చారో మొత్తం మీద ఆ అర్ధరాత్రిగడ ఇంటికి వచ్చారంటే. అంటే నేను అనేది కానుక ఇవ్వద్దని కాదు, లేకపోతే కానుక ఇవ్వమని కాదు. ఈ కానుక అనేది ఎట్లా ఉంటుందంటే, నీ హృదయములు ప్రభువు ప్రేరేపించి, నీ హృదయమునందు ప్రభువు నీకు ఒక నిర్ణయాన్ని ఇచ్చి, ఇది నేను ఈ పరిచర్యకు లేదా ఈ సేవకునికి నేను ఇవ్వాలి, ఇదిగో ఈ వాక్యము నన్ను కట్టింది, ఈ వాక్యం నన్ను ఆదరించింది, ఈ వాక్యం ద్వారా నాకు ఆరోగ్యం వచ్చింది, ఈ దైవజనులు ప్రార్థన ద్వారా నాకు ప్రయోజనం కలిగింది అని నీకు అనిపించినప్పుడు, ప్రభువు నేను రేపినప్పుడు,
నువ్వెయ్యి, అది దేవుని చిత్తం. అంతేగాని అమ్మ పరిచర్య ఆగిపోతుందంటే ఎందుకు ఆగిపోతుంది? దేవుని చిత్తం కాందేది, దేవుడు సహాయం చేయకుండా ఎవరు ఏమి చేయలేరు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరి దయచేసి నా మాటలను అపార్థం చేసుకునవద్దని, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, విశ్వాసం అనగా ఏమనంటే అదృశ్యమైనవి, అంటే నా ప్రభు నాకు చేస్తాడు, నా ప్రభు నా అవసరతలు తీరుస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా ఏమనంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడని, మనకు అక్కరగా ఉన్నదేదు ఆయనకు మనం అడగక మునిపే తెలుస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక విశ్వాసం అనేది అందరూ చెప్తున్న నిర్వచనమునికి ఇప్పుడు నిజమైన విశ్వాసానికి సంబంధం లేదండి. యేసు ప్రభు అందుకనే అన్నాడు, నా రాకడ కాలంలో, నా రాకడ సమయంలో విశ్వాసం కనుగొందనా అని అన్నాడు. చూడండి, విశ్వాసం అసలు ఎంతమందిలో విశ్వాసం ఉంది? అసలు విశ్వాసం అంటే ఎంతమందికి తెలుసు? విశ్వాస సహితమైన జీవితాన్ని ఎంతమంది చేస్తున్నారు? విశ్వాస సహితమైన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? మీరు ఆలోచించండి. ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. మీరు అనొచ్చు, అయ్యా మరి మేము అంత విశ్వాసం ఉంచలేము కదా, మీరంటే కొంచెం సేవకులు కాబట్టి ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు కనుక, లేకపోతే ఇప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తారు కాబట్టి మీరు అంత విశ్వాసంతో ఉంటారు, దైవజనులు ఉండొచ్చు, మరి మేము ఉండలేం కదంటే, మీకు జవాబు ఏలియా. ఏలియని గురించి యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఏలియా మనవంటి స్వభావం గలవాడే, ఏలియా మనవంటి స్వభావం గలవాడే. విశ్వాసంతో ప్రార్థన చేయగా 3 సంవత్సరాలు 6 మాసాలు వర్షం కురవలేదు. విశ్వాసంతో ప్రార్థన చేయగా మరలా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమిచ్చిందని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. అతడు మనవంటి స్వభావం గలవాడే. ఎలాగంటే, మరి అహాబు, యజబేలు మరి దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి, దేవునికి ఆయాసకరమైన పనులు చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేలు మీద కోపగించుకుని ఇజ్రాయేలుకు కరువు రప్పించినందున, అప్పుడు ఏలియా వెళ్ళి సవాల్ చేశాడు, రండి ఎంతకాలం మీరు 2 తలంపులతో ఉంటారని సవాల్ చేసి, అక్కడ నిజదేవుని ప్రత్యక్షతను, నిజదేవుని యొక్క ప్రత్యక్షత, నిజదేవుని యొక్క ప్రేమను ఎల్లడగినట్లుగా చేయగలిగాడు. ఆ తదుపరి ఆ యొక్క వ్యర్థమైనటువంటి వ్యక్తులను నిర్మూలన చేశాడు. ఈ మాట యజ్బేలుకు తెలిసినప్పుడు, ఈ ప్రవక్తలు ఎలాగైతే నిర్మూలమయ్యారో అదే స్థితిలో ఏలి ఎక్కడ ఉంటాడు రేపు ఈ వేళకనేసరికి భయపడిపోయి అడవిలోకి పారిపోయి వణుకుపోతున్నాడు. నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదు, నేను ఇది కాదు అది కాదు, నన్ను తీసేసుకో, నేను ఒక ఆడదాని చేతిలో చనిపోవడం ఏంటి అంటున్నాడు. అంటే మనం కూడా అంతే, చాలా ధైర్యంగా ఉన్నట్టుంటాం, బలహీనపడుతుంటాం, మరలా బలపడుతుంటాం. అంటే దానిని బట్టి దేవుడు నేరం వేంచడు. అలా బలహీనపడినప్పుడు, అలా నువ్వు భయపడినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేడు. ఆయన నిన్ను విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని ఆయన ఘనపరుస్తాడే కానీ నీ విశ్వాసాన్ని బలహీనపరచడు. ఏలియా చచ్చిపోదామని మరణం ఆశ పెట్టుకుని, మరణం మీద ఆశ పెట్టుకుని, మరణాపేక్ష గలవాడే చెట్టు కింద పడుకుంటే దేవదేవుడు తన దూతను పంపించి ఆహారం ఇచ్చి అతన్ని బలపరిచాడు. అలాగే విశ్వాసమైన నీవు ఒకవేళ బలహీన పడుతున్నావేమో, విశ్వాసం ఇచ్చిన నీవు ఒకవేళ తొందర పడుతున్నావేమో, ఆయన నిన్ను తొందర పడనీయుడు, బలహీన పడనీయుడు. ఆయన తన దూతను పంపించి నిన్ను బలపరుస్తాడు.